हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल दैट इज रॉकर रिव्यूज। ही रोज मैं माटकोबे टॉपिक प्री मैच एनालिसिस ऑफ द एल क्लासिको बिटवीन चेन्नई सूपर किंग्स एंड द माइटी मुंबई इंडियंस। प्रपंच में ये मूल भारतीयुडिकैना रेंडे रेंडु विषयालंटे चाना एक्कुव इष्टमंडी, ओकटी सिनेमालु रेंडु क्रिकेट। क्रिकेट अनेदी ओक दैवंगा भावించే मन भारत देशंलो ఐపీఎల్ అనేది ఒక పెద్ద మినీ పండగ లాంటిది। ఐపీఎల్ అనేది ఏజ్ అసలు సంబంధమే లేదండి। 6 ఏళ్ల పిల్లోడి నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు అందరికీ ఐపీఎల్ అంటే ఇష్టం। డ్యూ టు ద కరోనా పాండమిక్ ఐపీఎల్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీజన్ ఇట్ సెల్ఫ్। నౌ డోంట్ వరీ గాయస్, ద ఐపీఎల్ ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ అండ్ దట్ టు ద ఫస్ట్ మ్యాచ్ ఈజ్ బిట్వీన్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ద మైటీ ముంబై ఇండియన్స్। నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఏ హ్యూజ్ సిఎస్కే ఫ్యాన్। వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। అయినా ఐపీఎల్ని 7:30 వెళ్ళినట్టు కనపడేస్తాను అరికేఎల్ వాడిని। ఆ ఒక్క చిన్న టీవీ రిమోట్ కోసం మా ఇంట్లో ఒక మినీ యుద్ధమే జరుగుతుంది। జోక్స్ ఏ పార్ట్, ఫస్ట్ మనం ఒకసారి పాయింట్స్ టేబుల్ చూద్దాం। సిఎస్కేఆర్ స్టాండింగ్ అట్ సెకండ్ పొజిషన్ విత్ 5 wins and 2 losses with a healthy run rate. As coming from Mumbai Indians, they are standing at 4th position with 4 wins and 3 losses with a good run rate. Let's talk about Chennai Super Kings this season. Before వాళ్ళ గురించి మాట్లాడేకంటే ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందామండి। నేనేదో సింబాలిక్గా ఏదో అల్లు అర్జున్ స్టైల్లో చెప్పడానికి ఏదో కొత్తగా ట్రై చేశాను। లెట్స్ వాచ్ దట్। పిచ్చులు పెద్దగా ఉన్నాయి, టీంలో ముసలోళ్ళు ఉన్నారని ఎగేసుకుంటూ మ్యాచ్ గెలిచేద్దామని వచ్చాయి కండ్రోయ్। ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు। మ్యాటర్ ధోని గురించి ముంబై ఫ్యాన్స్ నన్ను వేసుకుంటారు ఖచ్చితంగా కామెంట్స్లో, ధోనీకి ఎందుకు అంత హై ఎలివేషన్ ఇచ్చావని। బట్ హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్। ద ఆరా దట్ హీ బ్రింగ్స్ వెన్ హీస్ ఇన్ ద టీమ్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్మ్యాచబుల్ అండి। ధోని ఆడినా ఆడకపోయినా జస్ట్ ధోని ఉండాలి మ్యాచ్లో అంతే। లెట్స్ టాక్ అబౌట్ ద ఓపెనర్స్ ఆఫ్ సిఎస్కే, దట్ ఈస్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్. ఫ్యాబ్ డూప్లెసిస్ ఆడడేమో అని ఫస్ట్ మ్యాచ్ అని చాలా కామెంట్స్ వచ్చాయి, బట్ సిఎస్కే టీమ్ హ్యాస్ గివెన్ అప్డేట్ దట్ హీ విల్ బీ ప్లేయింగ్ ఇన్ ద ఫర్ ద ఫస్ట్ మ్యాచ్ అండ్ ఆల్సో గూగుల్ రుతురాజ్ గైక్వాడ్ శ్రీలంక సిరీస్లో అంతగా ఇంపాక్ట్ ఏం చూపించలేదు, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ గుడ్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే తను దుబాయ్లో చాలా బాగా ఆడతాడు। అండ్ ఆల్సో ఫ్యాబ్ డూప్లెసిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేడియం అండ్ పిచ్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ గుడ్ ప్లేయర్ and hope he continues this form in this season as well. Number 3 we have Moeen Ali. Moeen Ali has been a great addition to CSK this season. ఎందుకంటే CSK last time 2020లో అంత పూర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కారణం దే వర్ ల్యాగింగ్ దట్ 20 to 30 runs అట్ ద మిడిల్ ఆఫ్ దర్ ఇన్నింగ్స్, అంటే 10th ఓవర్లో కానీ 11th ఓవర్లో కానీ వాళ్ళు చాలా స్లో ఆడేవారు, బట్ మోయిన్ అలీ అడిషన్ వల్ల మోయిన్ అలీ ఈస్ ప్లేయింగ్ వెరీ ఫాస్ట్లీ, సో దట్ 20 and 30 runs కవర్ అయిపోతాను, సో వాళ్ళు 2021లో మ్యాచెస్ గెలవడం జరిగింది। సో ఈ సిఎస్కే విల్ హోప్ దట్ మోయిన్ అలీ డూ వెల్ ఇన్ యుఏఈ పిచ్చెస్ యాజ్ హీ డిడ్ ఇన్ ఇండియన్ పిచ్చెస్. అట్ నంబర్ 4 వీ హ్యావ్ సురేష్ రైనా, దచ్చిన తల. అట్ నంబర్ 5 వీ హ్యావ్ అంబటి రాయుడు అండ్ అట్ నంబర్ 6 వీ హ్యావ్ సర్ రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా గురించి మాట్లాడుకుంటే హీ హ్యాస్ గ్రోన్ అప్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ 2020లో ఐపీఎల్ సీజన్లో అయితే సిఎస్కే తరపున డెత్ ఓవర్స్లో హార్డ్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ అంటే అది రవీంద్ర జడేజానే. అట్ నంబర్ 7 ఐల్ గో విత్ మహేంద్ర సింగ్ ధోని, హూ ఇస్ ఎ హార్డ్ హిట్ ఫినిషర్ అండ్ శామ్ కరణ్ ఈరోజు అవైలబుల్లో ఉండకపోవచ్చు,
సో ఐ కెన్ గో విత్ ఏదర్ డ్వేన్ బ్రావో, ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు పొలార్డ్ హార్డ్ హిట్టింగ్ కంట్రోల్ చేయడానికి వాళ్ళతో డ్వేన్ బ్రావో లేడు. సో ఏదర్ దే కెన్ గో విత్ డ్వేన్ బ్రావో ఆర్ ఇమ్రాన్ తాహిర్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. అట్ నెక్స్ట్ ఐ విల్ గో విత్ దీపక్ చహర్, హూ ఈజ్ ఏ జెన్యున్ స్వింగ్ బౌలర్. దుబాయ్ పిచ్ అనేది స్వింగ్కి బాగా అనుకూలిస్తుంది కాబట్టి సో ఇట్ బి ఏ గ్రేట్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఈజ్ లార్డ్ షార్దుల్ ఠాకూర్. మనం ఇంగ్లాండ్లో చూసాం తన బ్యాటింగ్ ఎలా ఉందో, బట్ హీ నీడ్స్ టు ఇంప్రూవ్ విత్ హిస్ బౌలింగ్ బికాస్ లాస్ట్ టైం యూఏలో కూడా అతను అంతగా ఇంపాక్ట్ ఏం చూపించలేకపోయాడు. సో వీ హోప్ ఏ గుడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ లార్డ్ షార్దుల్ ఠాకూర్ బికాస్ హీ ఈజ్ ఎ ఫైటర్. ఈ ద లాస్ట్ ప్లేయర్ ఈజ్ ఎయిదర్ హేజల్వుడ్ ఆర్ లుంగి ఇంగిడి బికాస్ సిఎస్కే ఈజ్ ల్యాగింగ్ ఇన్ దర్ బౌలింగ్. సో దే నీడ్ ఎ జెన్యూన్ ఫాస్ట్ బౌలర్. సో ఎయిదర్ ఆఫ్ దెమ్ కెన్ ఫిల్ దట్ స్లాట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ముంబై ఇండియన్స్, ద డిఫెండింగ్ ఛాంపియన్స్. నాకు తెలిసి హోల్ ఐపీఎల్ సీజన్లో ముంబై కంటే స్ట్రాంగెస్ట్ టీమ్ ఏది లేదు భయ్య. స్టార్టింగ్ విత్ ఓపెనర్ రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్, దే ఆర్ వాస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్సో ఏ సిచ్యువేషన్లో ఎలా ఆడాలో వాళ్ళిద్దరికీ బాగా తెలుసు. అండ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఫామ్ దెన్ నో వన్ కెన్ గెట్ దెమ్ అవుట్, బోత్ ఆర్ సో డిస్ట్రక్టివ్. అట్ నంబర్ 3 వీ హ్యావ్ సూర్యకుమార్ యాదవ్. మనం రీసెంట్గానే శ్రీలంక సిరీస్లో చూసాము ద రేంజ్ ఆఫ్ షాట్స్ దట్ హీ హ్యాస్ ఇస్ quite amazing. Finally is getting the credit that he wants to get. Number 4 we have Ishan Kishan. No caliber than potential in the last season run mottam chupinchadu. And IPL 2020 lo he batted at as an opener and he batted at middle order as well, so he gives flexibility in that batting order, so he is a great asset to the team. Number 5 we have Caribbean all rounder Kieran Pollard andi. CSK ante chalu కరెంట్ ప్రోడక్ట్కి ఎక్కడో యానించో అన్ని టాలెంట్ అంతా బయట పెడతా అంటాడు. నాకు తెలిసి సిఎస్కే ముంబై ఆడిన ఒక 20 మ్యాచెస్లో కేరన్ పొలాడే ఒక 13 times ముంబైని సేవ్ చేసి గెలిపించాడు. అదొక రొటీన్ మాదే తయారైపోయింది. నెక్స్ట్ కమ్స్ ద పాండ్యా బ్రదర్స్, హార్దిక్ పాండ్యా అండ్ కృణాల్ పాండ్యా. ఇద్దరు ఫామ్లో లేరు, బట్ ఇఫ్ దే గెట్ ఇన్ టు ఫామ్ మిగతా టీంకి నిద్ర పట్టదు భయ్య. నెక్స్ట్ వీ హ్యావ్ ద లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్, హూ డిడ్ వెల్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఇన్ యుదీస్ యూఏఈ పిచెస్. హోప్ he continues this form in this season as well. Next manam Adam Milne gaani lekapothe Jimmy Neesham two New Zealanders lo evaro okaro aadadam chustam ee roju match lo because Mumbai is lacking in their batting department and naaku anipisthundi. So they will probably go with Jimmy Neesham who can bowl some overs and he can also bat. Next is Jasprit Bumrah, the world number one pacer at current time, and తనకు తోడుగా ట్రెంట్ బోల్ట్ ఇంకొక ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తాడు. సో దట్ పేస్ లైనప్ లుక్ సో డెవల్స్. దే హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ పేస్ అటాక్ దాన్ ఎనీ అదర్ టీమ్ ఇన్ దిస్ సీజన్. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ లైక్డ్ అవర్ రివ్యూ. ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాకర్ రివ్యూస్. కొట్టేయండి భయ్య, గంట కొట్టేయండి భయ్య, బాగుంటుంది కొట్టేయండి ఒకసారి.